हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल निलोषा डेरीस। ईरोजु वीडियो वच्चेसी ऑलरेडी नेनु थंबनेल लोने मेंशन चेसेसानु गोदावरी स्पेशल रेग वडियालु अनि चेप्पेसी। सो आ रेग वडियालनि एला पेट्टुकोवाली अनेदी ईरोजु वीडियो अन्नमाट। दानिकंटे मुंदु नेनु मा ऊर्लो उन्नानु, संक्रांति वेकेशन, माकु इंका वेकेशन अवलेदु। సో నేను ఒకసారి ఒక వీడియోలో చెప్పాను, ప్రీవియస్గా చేసిన వీడియోలో, ఇక్కడ మంచు సీజన్ అయితే అసలు ఎంత విపరీతమైన చలి ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మార్నింగ్ 7 అయిందన్నమాట. మంచు ఎలా కురుస్తుందంటే పొగ మంచు అంటారు కదా, అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంటి వరకు వచ్చేస్తుంది. తెల్లవారిన తర్వాత మంచు ఎక్కువ అవుతూ ఉంది ఇక్కడ. ఈ సచ్ ఎ ప్లజెంట్ మార్నింగ్ అనిపిస్తోంది కదా. ఈ చిలుకలు శబ్దాలు, అలాగే ఈ కోడి కోతలు, ఇవన్నీ కూడా భలే ఉంటాయి. అసలే సంక్రాంతి సీజన్ కదా, పందెం కోళ్ళు బోహోల్డ్ అని ఉంటాయి, ఓ కూస్తూనే ఉంటాయి. అలాగే రామచిలుకలు, పిచ్చుకలు, ఇలాంటి సౌండ్స్ అన్నీ కూడా భలే బాగుంటాయి అన్నమాట. మార్నింగ్ లేచి వింటుండే మనకి. బట్ మంచు చలికి బయటికి వెళ్ళలేమన్నమాట. వెళ్ళాము అంటే ఇంకంతే సంగతి, జలుబు జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి. సో మార్నింగ్ తెల్లవారిన తర్వాత కొద్దిగా మంచు ఎక్కువ అవుతూ ఉంటుంది. 7కి ఓకే అనిపిస్తుంది, కానీ 8 ఆ టైంకి ఇంటి లోపలికి కూడా వచ్చేస్తుంది అన్నమాట మంచు. అంటే కాంపౌండ్ లోపలికి అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ వ్యూ అంతా కొంచెం ఓకే అనిపిస్తుంది, కానీ బ్యాక్ సైడ్ ఈ పొలాల వల్ల మంచు బాగా కనిపిస్తుంది అన్నమాట. మన ఎదురుగా వచ్చే వరకు మనిషి ఎవరు అనేది మనము గుర్తుపట్టలేకుండా అంత బాగా కురుస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి, ఇప్పుడు టైం 8 అయింది. సో 8కి ఈ గేట్ల వరకు వచ్చేసింది మంచు. ఇందాక అంత లేదు కదా. సో మ్యాక్సిమం బయటకు వెళ్లకుండానే ఉండడానికి ట్రై చేస్తామన్నమాట ఈ మంచు పోయేంత వరకు కూడా. సో 8, 8:30 అప్పటి వరకు కూడా ఉంటుంది మంచు బాగా. ఎదురుగా ఉన్న ఇల్లు ఇందాక కనిపించింది, కానీ ఇప్పుడు కనపట్టలేదు. సో ఫైనలీ ఆ మా పొగ మంచు అంతా పోయి ఎండ రాగానే భలే బ్లూమ్స్ వస్తాయి. వింటర్ బ్లూమ్స్ ముఖ్యంగా చలికాలంలో వచ్చే ఫ్లవర్స్, అలాగే మందారాలు, కొన్ని మందారాలు ఇట్లాంటి పువ్వులు అయితే భలే చక్కగా సన్ కొద్దిగా ఎండ రాగానే భలే విచ్చుకుంటాయి కదా. అప్పటి వరకు బడ్స్ లాగా ఉన్నాయి, భలే విచ్చుకుంటూ ఉంటాయి. సో ఇది కొత్త కలర్ అంట, రీసెంట్గా వేశారు, భలే నచ్చింది నాకు ఈ కలర్. ఒక రస్టిక్ లుక్ని యాడ్ చేస్తోంది కలర్ గార్డెన్కి. సో అది నేను క్యాప్చర్ చేశాను అన్నమాట. అట్లాగే బోల్డ్ అన్ని కలర్స్ ఉంటాయని చెప్పాను నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఈ మందారాలు ఒకటి ఒక్కొక్క బ్లూమ్స్ అన్నమాట, ఎంత పెద్దగా పూస్తాయంటే పువ్వులు, భలే మన అరచేయి సైజు ఉంటాయి. ముద్ద మందారాలు, బిడి మందారాలు, రేఖ మందారాలు, అట్లానే ఇంకా చాలా. సో మనకి చలికాలంలో బాగా పూచే పూలు అంటే గుర్తొచ్చాయి చామంతులు, బంతులు ఇలాంటివే కదా. సో మనం గార్డెన్ అంతా కూడా ఒక గ్లాన్స్ వేసేద్దాము. ఈ మంచుకి పూచే పువ్వులు మనం వాటిల్ని పట్టుకుంటే చక్కగా తడి తగులుతూ ఉంటుంది, ఇంకా దాని మీద చుక్కలు వర్షం కురిసినట్టు కురుస్తూనే ఉంటాయి అన్నమాట. వర్షం చుక్కలు అలాగా మంచు చుక్కలు. ఇది చిలక గోరింత మొక్కలు, ఇది ఒక కొత్త కలర్ యాడ్ అయింది, లాస్ట్ టైం లేదు ఇది, ఇప్పుడు కొత్త కలర్ అన్నమాట. అలాగే వింటర్లో పూచే బ్లూమ్స్ మనకి కాలొంచే బాగా కనపడుతుంది కదా, ఈ వింటర్లోనే పూస్తుంది ఇది ఎక్కువ. మిగిలిన సీజన్స్ అన్నీ ఉట్టి లీవ్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కానీ ఏంటో మరి చలికాలం స్టార్ట్ అవుతుంది అనగానే ఎంత ముద్ద గబ్బలేగా అది చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదా గుత్తు. కాలంచే ఫ్లవర్స్లో ఇది రేఖ వెరైటీ అన్నమాట. ముద్దగా ఇంకొకటి ఉంటుంది, అది కూడా బ్యాక్ సైడ్ పూచింది. సో అన్నీ క్యాప్చర్ చేయలేదు, కొన్ని కొన్ని షూట్ చేశాను. ఇదైతే మన గార్డెన్. అండ్ అలాగే బంతుల్లో కలర్స్ ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు ఇలాంటివి అన్నమాట. ఈ బంతిపూలు పూజకి ఎక్కువగా యూజ్ చేయరు, ఎక్కువగా పెద్ద గజమాలల్లాగా గుచ్చేసి సింహద్వారాలకి, గడపలకి, వాటికి వేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇంకా రోజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మళ్ళీ పెద్ద పెద్దగా పూచినాయి. అలాగే ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ మేమైతే ఇంగ్లీష్ బంతి అంటాము, ఇది డబుల్ లేయర్డ్ వెరైటీ అన్నమాట. జనరల్గా మనకి ఎక్కువగా కనిపించేది రేఖ ఇంగ్లీష్
బంతిపూలు కనబడుతూ ఉంటాయి. ఇది అందులో ఇంకొక వెరైటీ. సో ఇదైతే ఫైనల్లీ మన గార్డెన్ లుక్. ఇప్పుడైతే మనము అసలు ప్రాసెస్లోకి వెళ్దాము. రేగి వడియాలు అంటే మనం రేగి పళ్ళతో పెట్టుకుంటాం కదా, రేగికాయలు అందరికీ తెలిసే ఉంటుంది. భోగిపళ్ళ రోజు భోగిపళ్ళు పోస్తాం కదా పిల్లలకి భోగి రోజు, ఆ రేగికాయల్ని మేము ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా రేగి వడియాలు పెట్టుకుంటామన్నమాట. ఇది ఎక్స్క్లూజివ్లీ గోదావరి జిల్లాలో స్పెషల్ అని చెప్పొచ్చు. మనకి కృష్ణా గుంటూరు కొన్ని ఏరియాస్ అట్ సైడ్ పెట్టరనమాట, ఇప్పుడిప్పుడు పెట్టుకుంటున్నారు కానీ ఇది వరకు అయితే అచ్చంగా గోదావరి వాళ్ళే పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఇది తినడానికైతే అవసరం ఉంటాయి కానీ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అబ్బా. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. సో ముందుగా అయితే మనం ఇలాగా నేను 2 కిలోల రేగిపళ్ళు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి ఇట్లా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. పలచగా ఆరబెడితే వాటర్ అనేది లేకుండా ఇలా ఎండిపోవాలన్నమాట. ఆ తర్వాత ప్రతి కాయని కూడా మనము పుచ్చులు చూసుకోవాలి, ఓపెన్ చేసి చూసుకోవాలి. ప్రతి కాయని అలా ముచ్చుకలు పైన ఉంటాయి కదా, అవి తీసేసి ప్రతి కాయని చెక్ చేసుకోవాలి. దీనికే ఎక్కువ టైం తినేస్తుంది. అలాగే ఒకవేళ మనకి పల్లెటూర్లు కాబట్టి రోళ్ళు అవన్నీ అవైలబుల్ ఉంటాయి, మిక్సీలో వేసుకోవాలి అంటే కనుక ఇలాగ తొక్క సెపరేట్ చేసేసుకొని గింజలు సెపరేట్ చేసేసుకోవాలి. అప్పుడైతే గింజలు మిక్సీలో నలగవు కదా, అందుకని సెపరేట్ చేసుకోవాలి. రోట్లో తొక్కేలాగా అయితే ఇది ప్రాసెస్. మేమైతే ఎవ్రీ ఇయర్ రోట్లోనే తొక్కుకుంటాను, నేనే తొక్కుకుంటాను. ఇంకా ఎవరిని అంత ఇష్టం అనమాట నాకు రేగుడియాలు, ఖచ్చితంగా రేగుడియాలు. అలాగే సమ్మర్ వచ్చిందంటే ఉప్పు పొరుగులు, ఈ రెండు నేనే పెట్టుకుంటాను స్వయంగా. పచ్చిమిరప ఎర్రటి పండు మిరపకాయలు ఉంటాయి కదా, 2 కేజీలకి కారాన్ని బట్టి చూసుకొని మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇన్ జనరల్గా అయితే 10 పండు మిరపకాయలు సరిపోతాయి. కాస్త ఉప్పు వేసుకొని రోట్లో అయితే గల్లుప్పు, సాల్ట్ కాకుండా కల్లుప్పు అయితే మనం ఎలాగూ దంచుతాం కాబట్టి చితికిపోద్ది. సో పండుమిరపళ్ళు వేసుకొని ఉప్పుతో సహా కలిపి ఇలాగ మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత తీసేసి మనం ముందుగా మిక్సీలో కాదు కాబట్టి నేను ఏం చేశానంటే కచ్చా పచ్చాగా అంటే పుచ్చులు చూసి అలా వదిలేసాను, గింజని తొక్కని సెపరేట్ చేయలేదు. ఎలాగో రోట్లో నేను దంచుకుంటాను కదా అని చెప్పేసి ఈ దంచడం కూడా చాలా జాగ్రత్తగా దంచాలండి. గింజ బద్దలైపోయిందంటే అంటే చితికిపోయిందంటే కనుక మనకి నాలి కొట్టుకుపోద్ది, నోరు కొట్టుకుపోద్ది తినేటప్పుడు. అందుకని గింజ బద్దలవ్వకుండా జాగ్రత్తగా దంచాలి. అలాగా మొత్తం మన దగ్గర ఉన్న రేగి పళ్ళు అన్నీ కూడా దంచి ఇలాగ కచ్చా పచ్చాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. మిక్సీలో వేసేటట్టు అయితే కనుక మొత్తం గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మిర్చి గ్రైండ్ చేసుకుని తర్వాత ఇలా రేగి పళ్ళు గ్రైండ్ చేసేసుకోవచ్చు, రేగి తొక్కలు గ్రైండ్ చేసేసుకొని ఫైనల్గా రేగి గింజలు కలుపుకోవచ్చు అన్నమాట. రోట్లో అయితే ఇదే ప్రాసెస్. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ ఏమన్నా గింజలు కొన్ని కొన్ని మనకి మిస్ అవుతూ ఉంటాయి, ఎస్కేప్ అవుతూ ఉంటాయి వాళ్ళు, అవి రోల్ కింద పడకుండా అలాంటివి ఏమన్నా ఉంటే ఇట్లాగా ఇక్కడ కనిపిస్తున్నట్టు సెపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం పెద్ద ప్రాసెసే. మెల్లగా ఒక్కొక్క గింజ సెపరేట్ చేసుకోవాలి కాబట్టి. గింజలు ఏమన్నా ఉంటే మళ్ళీ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే కొన్ని గింజలు తీసేసుకోవచ్చు, ఎందుకంటే అచ్చంగా ఆ ఒడియన్లోకి గింజలే వచ్చినా బాగోదు. సో ఇది అలా సెపరేట్ చేసేసిన తర్వాత మరి రోట్లో బెల్లం 2 కేజీలకి 1/2 కిలో వరకు బెల్లం పడుతుంది. తీపి బాగా తినేవాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఈ రేగు ఒడియన్లో ఉండేది బెల్లమే మొత్తం గుజ్జవుతుంది. సో బెల్లాన్ని కూడా మిక్సీలో అయితే మామూలుగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, లేదా రోట్లో గ్రైండ్ చేసుకోవాలి అంటే కనుక ఇట్లాగా మామూలుగా మనకు బెల్లం ఉంటుంది కదా అది ఇలాగా దంచుకుంటూ ఉండాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు పొడవయ్యేలాగా దంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరపపండు పేస్ట్ అది కూడా వేసేసి ఇక్కడ నేను కొంచెం సైడ్కి తీసి పెట్టాను. బెల్లము అంతా వేస్తే రోలు పట్టదు కదా, సో అందుకని కొంచెంగా వేసుకోవాలి. రేగిపళ్ళు పేస్ట్ కూడా వేసుకొని యథావిధిగా మనం పిండులు అవన్నీ ఎలా రుబ్బుకుంటామో అలాగే దంచుకొని నీట్గా అలా పెట్టుకోవాలన్నమాట. మొత్తం బెల్లంతో కలిసిపోయేసరికి బెల్లంలోని జిగురంతా రేగి పళ్ళు కట్టుకొని మంచి పేస్ట్ లాగా తయారవుతుంది అన్నమాట. సో ఆ గుజ్జంతా మనం ఒడియాలుగా పెట్టుకుంటాం.
ఇది సింపుల్ ప్రాసెసే దంచుకోవడం, ఇదంతా తొందరగానే అయిపోతుంది. ఓన్లీ రేగిపళ్ళు చెక్ చేసుకోవడం మాత్రమే టైం పట్టిద్ది. సో మొత్తం దంచుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, బెల్లంలోని జిగురే అన్నమాట ఈ రేగిపళ్ళల్లోకి వచ్చేది, ఇంకా వేరే ఉండదు, బెల్లమే మెయిన్ పార్ట్. మేము కొంచెం కారంగా తింటాము, కొద్దిగా బెల్లం తగ్గించుకుంటాం అన్నమాట. కారం తినలేని వాళ్ళు, స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. ఏదేమైతేనే 2 కిలోల పళ్ళకి 1/2 కిలో బెల్లం పడుతుంది, ఇంకా కొద్దిగా ఎక్కువే పడుతుంది కూడా అని చెప్పొచ్చు. ఎనీవేస్ అది టేస్ట్ని బట్టి చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు బెల్లం అదంతా మన ఇష్టం కాబట్టి. కారం మాత్రం ఎక్కువ వేసుకుంటే తినలేము. సో ఫైనలీ మొత్తం రేగిపళ్ళను కూడా ఇట్లా దంచేసుకొని మొత్తం అంతా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. అది ఇట్లా ఉంటుంది. సో దీన్ని మనం ఓవర్ నైట్ అలా వదిలేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి ఒడియాలలాగా పెట్టడం కుదరదు అన్నమాట. సో ఇది ఓవర్ నైట్ అట్లా మూత పెట్టేసి వదిలేసాము అంటే ఇంకా కొంచెం బెల్లం గడ్డలు అలాంటివి ఏమన్నా ఉన్నా కరిగిపోతాయి, అలాగే కొంచెం జిగురు అనేది తగ్గి గట్టిగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ రకంగా ఉంటుంది. సో మనము నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఆ రోజు డే అంతా కూడా వదిలేస్తే ఇంకా కాస్త గట్టిగా అవుతుంది అన్నమాట. సో ఈరోజు ఈవినింగ్ దంచుకున్నాను నేను, అంటే రేపు మొత్తం వదిలేసి ఎల్లుండి ఒడియాలుగా పెట్టుకుంటాను అన్నమాట. అలాగా మధ్యలో ఒక రోజంతా నిద్రపోతాయి ఇవి రేగ ఒడియాలు. సో ఇట్లా ఫైనలీ మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఈ ఎండలో పెట్టుకోవాలి. సో ఈ ఎండలో పెట్టేటప్పటికీ ఈ జిగురంతా కూడా మంచిగా ఆ రేగాయలన్నీ పీల్చేసుకొని గట్టిగా అవుతుంది, అప్పుడు మనం ఈజీగా ఒడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. సో ఒక రోజంతా కంప్లీట్ ఎండ్లో ఉన్నాయి, ఆ నైట్ మళ్ళీ లోపల పెట్టేసుకుంటాము. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లాగా మనం గుమ్మడి ఒడియాలు అలాంటివి పెట్టుకుంటాం కదా, పల్చగా చిన్నగా పెట్టుకున్నామంటే త్వరగా ఎండిపోతాయి అన్నమాట. ఏదేమైనా కానీ ఒక వారం రోజులు 1 వీక్ కంప్లీట్గా ఎండితేనే ఒడియం బాగుంటుంది మనకి తినడానికి. కొంతమంది ఇలాగ దీన్ని ఇంకా ఎండ పెట్టుకోకుండా ఈ పేస్ట్నే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తూ ఉంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. సో ఒక సైడ్ ఎండిన తర్వాత ఒక 2 రోజులకి మళ్ళీ 2వ సైడ్ తిప్పి ఇలా ఎండబెట్టుకోవాలి. సో ఇదండి మన రేగొడియాల ప్రాసెస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.